సిద్దిపేట జిల్లా దుబ్బాక టౌన్లో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సోలిపేట రామలింగారెడ్డికి సన్మానం. దుబ్బాక టౌన్లో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సోలిపేట రామలింగారెడ్డికి శాలువతో సన్మానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేసీఆర్ గారు మేనిఫెస్టో ప్రవేశపెట్టిన పథకాలను దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు అందేలా కృషి చేస్తా అన్నారు. ఎన్నికల సంగ్రామంలో ప్రజల సహకారాన్ని ఘన విజయం సాధించిన విజయానికి ఎక్కడ కూడా అహంభావాన్ని దరిదాపుల నుంచి రానియకుండా వివరిస్తూ మేము ఎన్నికల సమయంలో వివిధ గ్రామాలకు పోయినప్పుడు వివిధ వర్గాలను కలిసినప్పుడు రకరకాల బాధితులను కలిసినప్పుడు అదే మాదిరిగా వివిధ సమస్యలను మేము స్వయంగా పరిశీలించినప్పుడు గతంలో శాసనసభ్యులుగా కొన్ని మిస్ అయిన వర్క్స్ను వారి దగ్గర దగ్గర కంప్లీట్ చేసి ముఖ్యంగా మా తెలంగాణ రాష్ట్ర సమితి ఆ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం ఇచ్చిన హామీలన్నింటిలో తూచాతపడం అమలు చేసి ప్రతి సంక్షేమ పథకాన్ని అభివృద్ధి కార్యక్రమాలను దుబ్బాక ప్రాంతానికి మరి సింహ భాగంలో తీసుకొచ్చి ఇక్కడ ప్రధానికి అందరికీ ప్రతి ఏ అరువుడు కూడా మిగిలకుండా ఏ సంక్షేమ పథకమైనా సరే ప్రతి అరువుకి అంది మాదిరిగా అర్హత వంటి సంక్షేమ పథకాన్ని అమలు చేస్తున్నట్టు తెలియజేస్తున్నాం. Okay, right.